హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ చాలా చాలా హెల్దీ రెసిపీ. అదేంటంటే ఆమ్లా సిరప్. దీన్ని ఉసిరిగాయ పాకం అని కూడా అంటారు. ఉసిరిగాయ ఎంత హెల్దీనో అందరికీ తెలుసు. ఈ ఉసిరి సిరప్ తాగితే జలుబు, దగ్గు, ఆస్మా తొందరగా మీ దరి చేరవు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మొదలు పెట్టేద్దామా? ఈ ఆమ్లా సిరప్ చేయడానికి రెండే రెండు ఇంగ్రీడియంట్స్, ఒకటి ఉసిరికాయలు, రెండవది పటిక బెల్లం. ఈ సిరప్ కోసం ఇక్కడ నేను 2 కేజీల ఉసిరికాయలను తీసుకున్నాను. మొదట ఉసిరికాయలను కడిగి ఒక బట్ట మీద తడిపోయే వరకు ఆరనివ్వాలి. అంతేకాదు, ఒక పొడి బట్టతో ఈ కాయలను శుభ్రంగా తుడుచుకోండి. మచ్చలు లేని ఉసిరికాయలను చూసి కొనుక్కోండి. ఒక్కొక్క ఉసిరికాయని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మిక్సీ వేసుకోవటం ఈజీ అవుతుంది. ఉసిరికాయ ముక్కలు కట్ చేశాక ఈ విత్తనాలు సెపరేట్ అయ్యాయి. ఇక్కడ నేను కాయల నుండి విత్తనాలను సెపరేట్ చేసుకున్నాను. ఈ విత్తనాలు కూడా వేస్ట్ అవ్వవు. ఉసిరికాయల్లో వేస్ట్ అయ్యే పార్ట్ అంటూ ఉండదు. ఇవే సెపరేట్ చేసిన విత్తనాలు. ఇక్కడ చూసారా, ఉసిరికాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ కోసిన ఉసిరి ముక్కలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లాగా చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్లాగా చేసుకోవటం వల్ల జ్యూస్ ఈజీగా వచ్చేస్తుంది. ఉసిరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని అందరూ ఈ సిరప్ చేసుకొని తప్పకుండా తాగండి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న ఉసిరి పేస్ట్ని ఒక శుభ్రమైన బట్టలో వేసుకొని ఒక గిన్నెలో గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండుకోవటం వల్ల జ్యూస్ అంతా గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా పేస్ట్ అంతటిని గట్టిగా పిండుకొని జ్యూస్ అంతా రెడీ చేసుకోవాలి. ఎంత గట్టిగా పిండుకుంటే అంత జ్యూస్ వస్తుందండి. కార్తీక మాసం వస్తే చాలు, అందరూ ఉసిరి చెట్టు కోసం అన్వేషిస్తారు. ఈ పవిత్రమైన చెట్టు కింద ఒక్కరోజు భోజనం చేసినా చాలనుకుంటారు. కార్తీక మాసం నుండి వేసే వరకు మనకు ఉసిరికాయలు దొరుకుతాయి. ఉసిరి ముక్కలను ఎండబెట్టి వీటిని సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ మనకు రసం రెడీ అయిపోయింది. రసం అంతా పిండేశాక చివరికి ఈ పొడి మనకు మిగిలింది. ఈ పొడి కూడా మనకు వేస్ట్ అవ్వదు. దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూశారు కదా, ఉసిరి నుంచి 3 రకాలు వచ్చాయి. 1 ఉసిరి రసం, దీని నుండే మనం సిరప్ తయారు చేసుకుంటాం. 2 ఉసిరి పొడి, ఈ ఉసిరి పొడిని ఎండబెట్టి జుట్టుకి వాడుకుంటాం. 3 ఉసిరి విత్తనాలు, ఈ విత్తనాలను వాటర్లో వేసి వాటర్ని తాగుతాం. నేను ఈ 3ని ఎలా వాడుకోవాలో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు 2 కేజీల ఉసిరికాయలకు 1 లీటర్ రసం వచ్చిందండి. 1 లీటర్ రసానికి 1.5 కేజీ పటిక బెల్లం వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఉసిరికాయల నుంచి ఎక్కువ రసం కూడా రావచ్చు. సో మీరు 1 రసం వస్తే 1.5 పటిక బెల్లం వేయాలి. మీరు ఎంత రసమైనా సరే ఈ రేషియోను తప్పకుండా పాటించండి. ఈ రసాన్ని స్టవ్ మీద బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో రసాన్ని కలుపుతూ ఉండాలి. పటిక బెల్లం కరిగి రసం అంతా దగ్గర పడి తేనెలాగా వస్తుంది. తేనె కంటే కొంచెం పల్చగా ఉంటుంది. ఈ కరోనా టైంలో ఈ సిరప్ మంచి హెల్దీ డ్రింక్ కూడా. నిజంగా చెప్తున్నానండి, ఈ సిరప్ని నేను 7 ఇయర్స్ నుంచి మా ఇంట్లో యూస్ చేస్తున్నాను. నాకు మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అందుకని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. సిరప్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ సిరప్ పూర్తయిన తర్వాత దీనిపైన ఒక తెల్లటి లేయర్ ఏర్పడుతుంది. ఈ తెల్లటి లేయర్ని స్పూన్తో మెల్లగా తీసేయండి. నేను ఆ వైట్ లేయర్ని ఒక ప్లేట్లోకి తీసేశాను. ఈ సిరప్ సంవత్సరం నిల్వ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాడవు. కానీ తడి చేతులు మాత్రం పెట్టకూడదు. ఉసిరిని సిరప్ లాగే కాకుండా ఏ రకంగానైనా రోజులో ఒక్కసారైనా వాడుకోండి. ఉసిరితో చాలా రకాలు చేసుకోవచ్చు. అవి ఏంటంటే మురబ్బా, ఉసిరికాయ పచ్చడి, డ్రై ఉసిరి ముక్కలు, ఆమ్లా క్యాండీ, ఇలా నాకు తెలిసినవి ఇవే. మీకు ఇంకా చాలా తెలుసుంటాయి కదా. సో ఏ విధంగానైనా ఉసిరిని మాత్రం వాడుకోండి. చూడండి, ఆమ్లా సిరప్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా తయారైపోయిన ఆమ్లా సిరప్ని నేను ఒక సిరప్ని సీసాలో మాత్రమే నిల్వ ఉంచాలి. ఎందుకంటే సీసాలో ఉంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ కోసం 10 కేజీల సిరప్ని చేసుకొని నిల్వ ఉంచుకుంటాను. మీరు కూడా ఇలా చేస్తే మీ హెల్త్ను మీరు కాపాడుకోవచ్చు. ఇక్కడ నేను మీకు సిరప్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం 1 గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో 1 స్పూన్ ఆమ్లా సిరప్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. దీన్ని మీరు గ్రీన్ టీ లాగా కూడా తాగవచ్చు. ముఖ్యంగా పరగడుపున తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కావున రోజు తాగలేకపోయిన వాళ్ళు వీక్కి ఒక్కసారైనా తప్పకుండా తాగండి. ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తాగటం వల్ల మనకు ఎక్కువ ఇమ్యూనిటీ వస్తుంది. చూసారా, ఎంతో హెల్దీ అయిన చక్కని ఆమ్లా సిరప్ వాటర్ రెడీ అయిపోయింది. మీకు ముందు చెప్పాను కదా, ఉసిరి నుండి 3 రకాలు వస్తాయని. 1 రకం నుండి ఆమ్లా సిరప్ చేశాను, ఇంకొక రకం విత్తనాలు. ఈ విత్తనాలను స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను.
ప్రతిరోజు రాత్రిపూట రాగి చెంబులో 4 విత్తనాలు 5 తులసి ఆకులు వేసుకుని మూత పెట్టుకుని తెల్లవారుజామున బ్రష్ చేసుకుని పరగడుపున ఈ వాటర్ని తాగుతాను. పచ్చి విత్తనాలు అయిపోయాయి అనుకోండి, డ్రై ఆమ్లా ముక్కలను వేసుకుంటాను. డ్రై ఆమ్లా ముక్కల్ని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. పైన సిరప్ని ఎప్పుడు తాగుతారు అనుకుంటున్నారు కదా, వీక్లో 4 డేస్ రాగి చెంబు వాటర్ తాగుతాను, 3 డేస్ ఆమ్లా సిరప్ తాగుతాను. ఇదేనండి ప్రతిరోజు నేను పొద్దున చేసే పని. 3వ రకం ఉసిరిపొడి. ఈ పచ్చి ఉసిరి పొట్టును ఎండబెట్టి మిక్సీలో వేసుకుంటే మెత్తని ఉసిరిపొడి రెడీ అవుతుంది. ఈ పొడిని మనం వారానికి ఒక్కసారైనా జుట్టుకు పెట్టుకుంటే జుట్టు నల్లగా షైనీగా ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన ఉసిరిపొడిని డబ్బాలో పోసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ ఉసిరిపొడి కూడా సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది. సో ఇదే మనకి ఉసిరికాయలు వచ్చే సీజన్ కాబట్టి అందరూ తప్పకుండా ఈ ఆమ్లా సిరప్ని చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మా సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టి ఆల్ని కూడా ప్రెస్ చేయండి. వచ్చే వారం సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.